ఈరోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో శ్రీకారం చుడతా ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేద అన్నవాడు ఎక్కడా కూడా ఉండకూడదని ఇల్లు లేని పరిస్థితి అనేది ఎక్కడా కూడా ఉండనే ఉండకూడదని మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు పేరిట ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు కని విని ఎరగని లెవెల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం సొంత ఇల్లు అనే పేదవాడి కల నిజం చేస్తూ ఈరోజు మరో అడుగు ముందుకు వేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణంలో మొదటి దశ కార్యక్రమానికి ఈరోజు పునాదులు వేస్తా ఉన్నాం ఈ రోజు నుంచి అంటే జూన్ 3వ తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు జూన్ 10 దాకా కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ ఇళ్ల నిర్మాణానికి ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు మీ అందరి చేతుల మీద చేతుల మీదుగా ఈ రోజు పునాదులు వేస్తా ఉన్నాం ఈ రోజు చేసే ఈ కార్యక్రమం బహుశా మనం చేసే అన్ని కార్యక్రమాల్లో కన్నా ఈ కార్యక్రమం ఇచ్చినంత సటిస్ఫాక్షన్ బహుశా ఈ కార్యక్రమం కూడా ఇదేమో ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 31 లక్షల దగ్గర దగ్గర కుటుంబాలకు స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ స్థిరాస్తిలో ఇళ్ల పట్టాల ద్వారా స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ ఇళ్ల పట్టాలల్లో ఈ రోజు ఏకంగా ఇల్లులు కూడా కట్టించే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం నిజంగా ఈ రోజు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం రెండు దశల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం మొదటి దశ కింద 15 లక్షల 60 వేల ఇళ్లకు ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం 28,84 కోట్ల వ్యయంతో ఈ రోజు చుట్టే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమానికి ఒక సంవత్సరం గడువు లోపల అంటే జూన్ 2022 కల్లా పూర్తి చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం రెండో దశ కార్యక్రమం మళ్ళీ రేపు జూన్ 2022లో మొదలుపెట్టి మరో 12,70,000 పక్కా ఇళ్లను మరో 22,860 కోట్ల రూపాయల వ్యయంతో రేపు సంవత్సరం మళ్ళీ జూన్లో మళ్ళీ మొదలుపెట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం మొత్తంగా ఈ రెండు దశల్లో కలిపి దాదాపుగా 50,944 కోట్ల రూపాయల వ్యయంతో అక్షరాల 28.3 లక్షల ఇల్లు జూన్ 2023 నాటికల్లా పూర్తిగా నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ ఇన్ని లక్షల 30 లక్షల ఇళ్ల పట్టాలను సేకరించడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన వాటిని పిఎంఏవై తో అనుసంధానం కూడా చేసి వేగవంతంగా కూడా ఈ పనులన్నీ కూడా పూర్తయ్యేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం ఇలా మనం కడుతున్న ఈ రోజు కడతా ఉన్న కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్న ఇల్లు కాదు ఇవి ఊళ్ళు పట్టణాలు అని కూడా చెప్పొచ్చు ఏకంగా 17,000 కాలనీస్ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా వస్తూ ఉన్నాయి కాలనీల సైజులు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఇవి ఇల్లు కాదు ఊళ్ళు కూడా కాదు పట్టణాలు అని చెప్పి అనిపించే మాదిరిగా ఆ సైజుల్లో ఈరోజు ఈ కాలనీస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ కింద చూస్తే 8,905 లేఅవుట్లలో 11,26,000 ఇళ్ల నిర్మాణానికి ఈరోజు జగనన్న కాలనీస్లో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం
ఇవి కాక సొంత స్థలాలు పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్న లబ్ధిదారులు మరో 433,000 మందికి కూడా ఈ రోజు కలుపుకొని 15,60,000 ఇళ్లకు మొదటి దశ కింద ఈ రోజున నిర్మించడానికి శ్రీకారం చుట్టా ఉన్నాం ఈ రోజు మనం ఎంతటి భారీ కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం అన్న దానికి ఒక అందరికీ కూడా అర్థమయ్యేలా దీని మాగ్నిట్యూడ్ ఏమిటి అని చెప్పి ఒకసారి చెప్పడానికి సాహసిస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4,95,00,000 ఇప్పుడు మనం ప్రభుత్వం దాదాపుగా 31,00,000 ఇంటి స్థలాలు అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇళ్ళు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఒక్కో కుటుంబంలో కనీసం 4 నివాసం ఉంటారు అని చెప్పి ఉజ్జాయింపుగా కూడా అనుకున్నా కూడా దాదాపుగా 24,00,000 మందికి ఈ రోజు ఇళ్ళు కడతా ఉన్నాం అంటే రాష్ట్ర జనాభానే 4,95,00,000 2011 జనాభా లెక్కల ప్రకారం తెలుసు చెప్తా ఉంటే అక్షరాల 24,00,000 మందికి ఈ రోజు ఇళ్ళల్లో కొత్త ఇళ్ళల్లో ఉండేదానికి శ్రీకారం చుడతా ఉన్నాం అంటే దాదాపుగా రాష్ట్ర జనాభాలో ప్రతి 4లో ఒకరికి ఒకేసారి పక్కా ఇంటిని భూమిని భూమితో సహా అందజేస్తా ఉన్న గొప్ప కార్యక్రమం ఇది అని చెప్పి అర్థమవుతుంది అసలు ఈ జనాభా ఈ పాపులేషన్ చూస్తే 24,00,000 మంది అంటే ఇంకొక మాటలో చెప్పాలి అంటే మన రాష్ట్రంలో ఉన్న పెద్ద జిల్లాలు ఒక 3-4 జిల్లాలు కలిపితే ఎంత జనాభా ఉంటుందో ఆ సైజులో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వడము ఆ ఇళ్ళ పట్టాలలో ఇల్లు కట్టడానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం ప్రణాళికాబద్ధమైన గ్రామాలు పట్టణాలుగా నిర్మాణం అవుతా ఉన్న ఈ 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో త్రాగడానికి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి త్రాగడానికి ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ ద్వారా దాదాపుగా 4,128 కోట్ల వ్యయంతో ఇంటింటికి తాగడానికి త్రాగునీరు ఇస్తా ఉన్నాం కల్పించబోతా ఉన్నాం 22,587 కోట్ల రూపాయలతో ఈ కాలనీస్లో అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజు సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా వేయబోతా ఉన్నాం